नूट की नूर शात की नेको अदी का बल्लो पाठ से पंतम की नीक लवेटरा मन लवल दावल प्रेम को लवल ना प्रेम के अखर्दरा कावाली अना प्रेम विषय आम्मा की चपावा लेना इक चपाव सीनु चाला मुंडिवाड़ना అవునమ్మా సోడా కలపకుండా రాతాగేస్తాడు నేను మాట్లాడుతున్నది పాము విషయం ఓహో ఆ విషయమా నేను ఉద్దం చెప్తున్నా వినకుండా అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను చెప్పింది వింటే సీనుగాడ అలా అవుతాడు అమ్మా మనిషి అవుతాడు అయినా నాకు డౌట్ అమ్మా ఏంటి వాడే పామును స్కూల్లో వదిలేడేమో అన్న డౌట్ చచా తనేందుకు వదులుతాడు నీ దగ్గర హీరోలాగా బిల్డప్ అవ్వడానికి అమ్మా అర్థం కాలేదా ఎందుకో వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న నాకు డౌట్ గా ఉంది అందుకే నీ చుట్టూ నీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు कल अभी प्रेम तेम प्रेमस्ता भर्त एलाकंटू को अभिप्रायना भर्त अंदगाड़ना का मंजी मनसुटे चालू लक्षाधिकारी कोटीश्वरुडु कानवसरं लेदु नलुगुरिकि मंचि चेस्तु अंदर चेत गौरविंचबडाले ना भर्त नाकंटे मंचि पोजिशन लो उंडाले ये आडपिल्लैना तनु पेल्लि चेसुकोबोयेवाडु तनकंटे ओ मेट्टु पैन उंडालने कदा नान्न आशपडेदि అయినా ప్రేమించడానికి మనసు ఉండాలా పెళ్లి చేసుకోవడానికి వయసు ఉండాలా మధ్యలో ఈ పొజిషన్లు ఏంట్రా అందుకే అలడు ఈ ఆడొల్లని నమ్మకూడదు నువ్వు అను సూర్యకాంతం అని మా చుట్టాల అమ్మాయి ఉంది పెడక సరిచిందంటే గాడు పగిలిపోద్ది దాంతో నీ పెళ్లి చేసేస్తాను ఏంటో పెడకతోనా ఏయ్ ఆపనరా మీ కాగ్గోల అసలు సీతన్నదంట తప్పే ఉంది తన కాబోయే భర్త తనకంటే బెటర్ పొజిషన్ లో ఉండాలి అలా అయితే ఆ బెటర్ పొజిషన్ ఏదో నువ్వే తెచ్చుకుంటే పోలా కరెక్ట్ నిజమే అప్పుడు సీతకి నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పొచ్చు పెళ్లి చేసుకోమని కూడా అడగొచ్చురా ఐడియా ను డాక్టర్ అయిపో డాక్టర్ ఈ పేడు మొహం గాడే డాక్టర్ అవ్వాలేంది ను అవలేవేంటి మధ్యలో నా విషయం ఎందుకు రా అబులుగా అలడు డాక్టర్ అద్దు ను కలెక్టర్ అయిపో కరెక్ట్ గా ఉంటది దానికంటే పోస్ట్ మాస్టర్ బెటర్ పోస్ట్ మాస్టర్ కంటే హెడ్ మాస్టర్ బెటర్ ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చేసుకోవచ్చు ఊర్కొండ వాట అన్నిటికీ చదువు ఉండాల ఏ చదువుచ్చు మాత్రం అలడు ముందు అత్తది చెప్తున్నాను అంటే ఆ ఏం చేస్తావ్ రే గానే తర్వాత కొట్టుకుందరు కనకనండి ముందు ఈ స్వీట్ తెలండి ఏట్రా ఈశేషం నీ పెళ్ళం గాని పెద్ద మనిషి అయింది ఏంటి నాకు అంత అదృష్టం కూడానండి ఈ స్వీట్లు ఎందుకురా ఈ పాలు నేను పంచాయతీ వార్డ్ నెంబర్ అవుతున్నానండి అరి నీ అబ్బ ఫేస్ నీతే వదిలే డెప్ప కటింగ్ సమ్మర్ కటింగ్ తేడా తెలీదు నిన్నెవడ వార్డ్ మెంబర్ గా పెట్టినా ప్రెసిడెంట్ గారండి ఆ ఈ పాలు అప్పిగా మన పంచాయతీ వార్డ్ నెంబర్ అయిపోరా అన్నారండి అయిపోతున్నానండి बेटर మొన్న రోజు ప్రెసిడెంట్ గాడేమో స్కూల్ కెళ్ళేప్పుడు టీచర్ అమ్మ లేచి నిలబడి నమస్కారం చేసి తన కుర్చీ అడిగిచ్చేసి ఆర్మీ అబ్బ ఇంకెందుకు అలసు రంగలు దూకేద్దాం రా అయితే రేపే ఊరేగింపుకి వెళ్ళి నామినేషన్ చేద్దాం సీను గాడికే జిందాబాద్ అన్నడా జిందాబాద్ అన్నడా ఓర్ని అబ్బ సీను గాడికే జిందాబాద్ ఆని అబ్బ సీను గాడికే జిందాబాద్ జిందాబాద్ సీను గాడికే జిందాబాద్ జిందాబాద్ సీను గాడికే జిందాబాద్ సీను గాడికే జిందాబాద్ ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి 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 ఏ ఆపండి ఆపండి ఏ ట్రై అడావిడంతా అడావిడ కాదండి బాబు అది మా ఆనందం తమరు మళ్ళీ ప్రెసిడెంట్ అయిపోయారు కదా ఇంకా నామినేషన్ ఇయలేదు కదరా నామినేషన్ తో మనకి పని ఏంటండి పోటి ఉన్నోడికి గాని ఆటగారవేటి మన ప్రెసిడెంట్ గారి మీద పోటికి వచ్చేవాడు ఎలక్షన్ లో ఎదురు నిలబడే మొరగడేవాడు ఉన్నాడా ఈ ఊరి ఓటర్లు సాక్షిగా వేసాయి ఈ చెట్టుకున్న వేసుకున్నావా బొండాలు సాక్షిగా ఈ తిలకం మామూలు తిలకం కాదు సింగర్ తిలకం చీ వేరే తిలకం ఇప్పుడు నువ్వు ఎలక్షన్ లో గెలిచేసినట్టే అయితే ఇంకా నామినేషన్ ఎక్కర్లేదు వా 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 ఏంటి 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 ఆ ప్రెసిడెంట్ గారు పెద్ద ఊరేగింపుతో నామినేషన్ బయలుదేరాడు అయ్యో వాళ్ళంతా పెద్ద ఊరేగింపు తెలుతండి మనకి చిన్న ఊరేగింపైన లేకపోతే చాలా చీప్ గా ఉంటుంది అవును కరెక్ట్ అలడు ఊరేగింపు లేకుండా వెళ్తే చాలా చీప్ గా ఉంటుంది అందుకే రిచ్ గా ఉండే ఏర్పాటు చేశాను సిను గారికే సిను గారికే చమూర్తి
మొత్తానికి మీ సీనుగాడు ప్రయోజకుడు అయ్యాడయ్యా నాకు సపోర్ట్ గా పిల్లల్ని బానే పోగు చేశాడు అదే నాకు అర్థం కావట్లేదండి సీను 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 ఒకసారి చూడు ఓట్లు ఉన్న వాళ్ళందరూ అట్టున్నారు ఓట్లు అంటే తెలవని వాళ్ళందరూ ఇట్టున్నారు నీకు ఎందుకు వచ్చిన ఎలక్షన్స్ చెప్పు నువ్వు ఎలక్షన్స్ ఖర్చు పెట్టే డబ్బు పెడితే బోల్డంత మంది వస్తుంది అది శుభ్రంగా తాగి పడుకో నువ్వు ఎలాగో చేస్తున్నా కదా మళ్ళీ మళ్ళీ విప్లవం ఎలక్షన్ లో ఎప్పుడు జిందాబాద్ జిందాబాద్ అనే అయ్యగారు ఎప్పుడు లేని ఆ సీన్ గడి తమ సపోర్ట్ చేస్తున్నాయంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి చెప్పా కదండి వాళ్ళు చేయకూడదు అని తమరకు కదండి ఆ ప్రెసిడెంట్ సీన్ గడికి అంట ఎనపడింది ఏమయ్యా సత్యమూర్తి నీ మేనల్లు నాకు పోటీగా నిలబెడుతున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు నాకు మాత్రం ఇప్పుడు దాకా తెలిసి వచ్చేటండి ఈడ ఎవ్వరి మీద అలచల తనకుంది అరే సీనుగా కనిపించట్లా ఊరేగింపు నేను ప్రెసిడెంట్ ని వీళ్ళందరూ నా వార్డ్ మెంబర్ ఎలక్షన్ నిలబడతావా పైగా ప్రెసిడెంట్ గారి మీద అల్లు వెళ్ళే ఉంది పోటీ చేస్తున్నా మావయ్యా ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు పోటీ చేయొచ్చు తెలుసా ఏంట్రో పెద్ద రాజకీయ నాయకులకి హక్కులు బొక్కులు అంటూ మాట్లాడుతున్నావు పని పాట లేని కుర్రదవి నీకెందుకు రా రాజకీయాలు లేదు కాబట్టి సీనుగా నామినేషన్ గీమినేషన్ ఎదగొడ పెట్టబాక ముందు ఇంటికెళ్ళు ఏ ఎందుకు వెళ్ళాలి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను పోటీ చేస్తాను పోటీ చేసినంత మాత్రాన్ని గెలిచేస్తాను అనుకుంటున్నావా ఊళ్ళో నీకెవడ ఓటేసేది మీ మామ మీ అత్త చివరికి మీ అమ్మ కూడా ఎయ్యదు సీనుగా ముందు కడిచి వెళ్తావా లేదా నామినేషన్ వేసేసి వెళ్ళిపోతా నువ్వు మాటలతో చెప్తే ఎందుకంటారా సత్యమూర్తి ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు ఇప్పుడు ఏటి సీను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తానంటావు అంతేగా అవును సరే అలాగే కాని అదేంటే తవరు మీద పోటీ చేస్తామే ఒప్పుకో చెప్పండి ఆగండ్రా ఎందుకురా ఆడావిడ చేస్తారు ఆడు పోటీ చేస్తానన్నాడు కాని ప్రెసిడెంట్ అవుతానని అనలేదుగా సరేరా సీను నీ ఇష్ట ప్రకారమే నామినేషన్ అయ్యి జనం ఎలాగో వేయనంటున్నారు కాబట్టి నా ఓటు నీకే వేస్తాను